మమ్మీ ఇంకా నేను ఎడిటింగ్ చేస్తాను, నువ్వన్నీ సర్దేసాయి. ఇవన్నీ సర్దుకోవాలబ్బా, ఇప్పుడే 12 అయింది, వీడియో అప్లోడ్ చేయాలి, ఎప్పుడా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ చూడండి, అన్నీ సర్దాలి. ఎస్, అన్నీ సర్దాలి ఇప్పుడు. ఇవన్నీ నాకు ఈ క్లాత్ బలం వచ్చేసింది. బాగుందా? బాగుంది, బాగా నచ్చింది. అసలు చూడు, అసలు కలరు, ఇది శారీ అయినా కూడా బలి ఉంటుంది కలర్ కదా. నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీ అందరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి భాస్కర్ వ్లాగ్స్. నా పట్టు శారీ వర్క్ బ్లౌజెస్ని షేర్ చేయబోతున్నానండి. పట్టు శారీ బ్లౌజెస్ని ఎలా వర్క్ చేయించుకున్నానో నేను, అది మీరు ఎవరైనా చేయించుకొని ఉంటే వాటిని, అవి షైనింగ్ పోతూ ఉంటాయి కదా, అలా పోకుండా ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, ఇంకా వర్క్ బ్లౌజెస్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, అలా కాకుండా ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటే బ్లౌజెస్ బాగుంటాయి అన్న విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ద్వారా మీకు రీచ్ అవుతాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వర్క్ బ్లౌజెస్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, తడిచి మోపెడైపోతుంది. అందుకని వర్క్ బ్లౌజెస్ కాకుండా నేను కొన్ని స్టిచ్ చేయించుకున్నానండి, వాటిని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇవండి నా వర్క్ బ్లౌజెస్ అన్నీ పట్టు శారీస్ మీదవి. ఇందులో హ్యాండ్ వర్క్వి ఉన్నాయి, మిషన్ వర్క్వి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను చూపిస్తూ వస్తాను. ఫస్ట్ అయితే నా ఫస్ట్ బ్లౌజ్ గురించి చూపిస్తాను, తర్వాత ఈ మధ్య రీసెంట్వి, రీసెంట్ అంటే 1 ఇయర్ బ్యాక్వి అన్నీ, ఈ మధ్య వేవి కాదు, చూపిస్తూ వస్తాను. ఫస్ట్ మేము వేయించుకున్న వర్క్ బ్లౌజ్ అండి, చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో. ఇది మా పాప అడుగుతుంది, ఇది ఇప్పుడు నీకు సరిపోతుందా అని. సరిపోదు ఇది సైజు. ఫస్ట్ వేయించుకున్నదండి, దగ్గర దగ్గర 9 ఇయర్స్ బ్యాక్ బ్లౌజెస్ ఇవి. ఇది ఇంకొకటి దీంతో పాటు ఉంది, ఇది ఇది, తర్వాత దీని మీద ఇలాగా నెట్టెడ్ టైప్ వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే అప్పటివన్నీ స్లీవ్స్, మెగా స్లీవ్స్ అన్నమాట, చూడండి ఇది అప్పటి బ్లౌజు. ఇది ఇది వచ్చి ఫస్ట్ వేయించుకున్న బ్లౌజెస్. ఇవి కూడా ఈ మెగా స్లీవ్స్ అన్నీ ఓల్డ్వేనండి, ఇప్పుడైతే ఎల్బో స్లీవ్స్ కదా, అప్పట్లో మెగా స్లీవ్స్, ఇప్పట్లో ఎల్బోవి కదా. ఈ మెగా స్లీవ్స్ ఉన్నవన్నీ ఓల్డ్ బ్లౌజెస్ అన్నమాట. ఇది ఇవన్నీ హ్యాండ్ వర్క్ బ్లౌజులు, అప్పట్లో బాగా కాస్టు, ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే పెట్టాం మేము ప్రైస్ వైజ్. ఈ మధ్య ఈ బ్లౌజెస్ అన్నీ మరి అంతేం కాదు, చూపిస్తాను మీకు. ఇంకా ఎలా ప్లాన్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి, నగలన్నీ ఈ బ్లౌజ్లోనే ఉన్నాయి, ఎక్స్ట్రా నగలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా బాగున్నాయి. మా పాపకి ఈ బ్లౌజు బాగా నచ్చిందంట, మమ్మీ నాకు ఈ బ్లౌజ్ భలే నచ్చేసింది అంటుంది. చూడండి ఇలాగా డిజైన్ వచ్చి ఇయర్ రింగ్స్ అలాగా నగలన్నీ వచ్చాయి ఇందులో. తర్వాత ఇది పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ మీద నావీ బ్లూతోని సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఫస్ట్ అయితే దీనికి. ఆ సెల్ఫ్ డిజైన్ మీద ఇలా హ్యాండ్ వర్క్ చేశారండి, అసలు ఇలా చేసినందుకు చెప్పుకోవాలి, ఎంత బాగుందంటే వర్క్ ఇది, చాలా ఇష్టం నాకు ఈ బ్లౌజు. తర్వాత స్లీవ్స్కి కూడా చూడండి ఎంత బాగుందో వర్క్, సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్ మీద ఇలాగా హ్యాండ్ వర్కు, అది కూడా వైట్ కలర్ ముత్యాలతోని, అసలు భలే కలర్ఫుల్గా ఉంది కదా ఈ వర్క్ అయితే. ఇవి పింక్ కలర్ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఈ బ్లౌజ్ అయితే చూడండి, రైట్ సైడ్ కూడా ఇలాగా యాక్చువల్గా బ్లౌజ్ ఒరిజినల్ కలర్ ఇదండి, దీని మీద ఇలాగా సెల్ఫ్ డిజైన్ వచ్చి ఈ వర్క్ వచ్చిందన్నమాట. ఇది ఈ బ్లౌజ్ అయితే
ఇది కూడా ఓల్డ్ బ్లౌజేనండి. గ్రీన్ శారీ మీద్ది ఇలాగా మ్యాంగోస్ డిజైన్స్ తో చూడండి. 3 మ్యాంగోస్ వచ్చి ఇక్కడ 3 మ్యాంగోస్ వచ్చాయి. తర్వాత బోర్డర్ లాగా వచ్చి సింపుల్ వర్క్. మామూలుగా వర్క్ చేయించుకునేటప్పుడు స్లీవ్స్ కి మరి ఫుల్ వేయించుకుంటాం కదా, అలా వేయించుకోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి. బ్యాక్ సైడ్ వర్క్ చేయించుకునేటప్పుడు పూర్తి వేయించుకున్నాం అనుకోండి, చూడండి నేను అప్పుడు తెలియదు పూర్తి వేయించుకోవడం వల్ల ఇక్కడ వర్క్ ఉన్నది ఇటువైపు పట్టుకుంటుంది మనకి. ఈ వర్క్ ఇటువైపు ఖాళీ ఉన్న క్లాత్ కి పట్టుకొని ఇలాగా దారాలు దారాలు ఊడొస్తూ ఉంటాయి మెగా స్లీవ్స్ కి. అయితే ఎల్బో కి అయితే ఇలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మెగా స్లీవ్స్ గురించి మాత్రం చెప్తున్నాను. ఇది ఈ బ్లౌజ్ అయితే అసలు అప్పటి బ్లౌజులు ఎక్కడ కూడా షైనింగ్ తగ్గకుండా అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ వర్క్, కలర్ కూడా అలాగే ఉన్నాయండి. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా నేను షేర్ చేస్తాను మీకు టిప్స్. అలాగే ఇది కూడా అప్పటిదేనండి. ఇది పింక్ శారీ మీదది, లైట్ కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కూడా వర్క్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది చూడండి. జస్ట్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే ఇవి బాగుంటాయి, ఇంకా సింపుల్గా ఇలా వేయించుకుంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇంకా మనకు కూడా రెగ్యులర్కి ఇవి బాగుంటాయి, టెంపుల్స్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ వర్క్ అయితే సరిపోతుంది. ఇది బ్లౌజ్ అయితే. తర్వాత ఇది కూడా చూడండి, అప్పటిదే చాలా బాగుంది వర్క్ అయితే. అసలు ఇది పింక్ కలర్ బ్లౌజు, ఇందులోకి వచ్చిన శారీ వచ్చి రామ గ్రీన్ కలర్ది. వర్క్ చూడండి చాలా బాగుంది. ఇలాగా శారీ కలర్ ఫ్లవర్స్ ఇచ్చి బ్లూ కలర్ కుందన్సు చూడండి, ఫ్లవర్స్ వచ్చి స్లీవ్స్కి కూడా ఇలాగా. అప్పట్లో ఈ స్లీవ్ బాగా ట్రెండ్, ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు బాగుంటుంది ఈ స్లీవ్ ఇలాగ పెట్టించుకుంటే. ఇంకొకటి ఏంటంటే వర్క్ వేయించుకునేటప్పుడు చూడండి రైట్ సైడ్ ఫుల్ వేయించుకుంటే మంచి లుక్ వస్తుందండి. ఇది అందరూ వేయించుకుంటారు తెలిసిన విషయమే, జస్ట్ చెప్తున్నాను అంతే. రైట్ సైడ్ ఫుల్ ఇలా వేయించుకున్నాం అనుకోండి వర్క్ రైట్ సైడ్ మనకు కనపడుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే నాకు తెలిసి అవసరం లేదు. నేనైతే లెఫ్ట్ సైడ్ ఏం వేయించుకోలేదు ఏ బ్లౌజెస్కి కూడాను, రైట్ సైడ్ మాత్రం వేశారు. ఇది కూడా చాలా బాగుంది అసలు చూడండి. వర్క్ మామూలుగా వచ్చి ఇటువైపు కూడా అక్కడక్కడ మళ్ళీ ప్లెయిన్గా పెట్టేయకుండా వాళ్ళు ఇలాగా వర్క్ ఇచ్చారు, మంచి రిచ్ లుక్ వస్తుంది. ఇది ఈ బ్లౌజ్ అయితే. ఇది కూడా ఓల్డ్ బ్లౌజే. చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా అండి, ఎంత బాగుందో అసలు వర్క్. మంచి ట్రెడిషనల్ ఫీల్ వస్తుంది ఈ బ్లౌజు చూస్తుంటేనే. అసలు ఇలా ఫ్లవర్ వచ్చి మధ్యలో కూడా బ్లూ కలర్ స్టోన్ వచ్చింది, గ్రీను ఇంకా కనకంబరం కలరు, వైట్ కలర్ ముత్యాలు, అలాగే స్టోన్తోని ఇలా ఫుల్ వర్క్ ఇచ్చారు. అలాగే దీనికి ఉన్న స్లీవ్స్ కూడా చూడండి ఎంత బాగుందో, అక్కడక్కడ ఇలాగా ఒక కుందని ఇచ్చారు. ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది ఒక సైడ్. ఇది ఈ బ్లౌజ్ అయితే. తర్వాత ఈ బ్లౌజ్ అండి, ఇది కూడా ఓల్డ్ బ్లౌజే. నేను ఫస్ట్ టైం ఎల్బో స్లీవ్స్ పెట్టించిన బ్లౌజ్ ఇది, చాలా బాగా అనిపించింది. అప్పట్లో అసలు ట్రెండ్ కాదు ఎల్బో స్లీవ్స్ నేను పెట్టించుకున్నాను, బాగుంటుందా బాగోదా అని డౌట్తో పెట్టించాను కానీ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రెస్సు ఇంకా పట్టు శారీస్ మీద కూడా మొత్తం అన్ని ఎల్బోనే పెట్టించుకుంటున్నాను, బాగుంటాయి అసలు ఎల్బో స్లీవ్స్. ఇది స్లీవ్స్ ఇలాగొచ్చింది చూడండి, బ్లూ శారీ మీదకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది, మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారు స్టోన్తోని ఇలాగా ఫ్లవర్ డిజైన్. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ వర్క్ హెవీగా ఉందని జస్ట్ స్టోన్స్ని స్టిక్ చేశారు అంతే. తర్వాత ఇవన్నీ ఓల్డ్ బ్లౌజెసే, నువ్వు ఇంకా ఫస్ట్ అయినాక తర్వాత ఈ మధ్య చూపిస్తాను.
ఇది కూడా చాలా ఓల్డ్ అండి ఆరెంజ్ కలర్ సారీ మీదకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అప్పటి వర్క్స్ ఇవి హ్యాండ్ వర్క్స్ ఇవన్నీ ఇందాక నేను చూపిస్తున్నవన్నీ హ్యాండ్ వర్క్స్ మిషన్ వర్క్స్ వి ఇంకా చూపించలేదు చూడండి అసలు ఈ నెక్ కూడా చాలా బాగుంటుందండి వీటికి కూడా అక్కడక్కడ మాంగో మోడల్ వచ్చింది తర్వాత ఈ పింక్ మీద సారీ కలర్ తీసుకున్నారు సారీ కలర్ ఇలా తీసుకొని ఈ డిజైన్ కూడా చూడండి అసలు ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో అప్పటిలో ఈ డిజైన్ మంచి ట్రెండింగ్ అండి నేను వేయించుకున్న తర్వాత అసలు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వేయించుకున్నారు ఈ డిజైన్ బాగుందని స్లీవ్స్ ఇలాగ వచ్చాయి ఇవి సారీస్ మీదకే కాదు లెహంగా మీదకి కూడా చాలా బాగుంటాయండి ఇంకా క్రాప్ టాప్స్ వేసుకుంటారు కదా వాళ్ళకి కూడా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా అలా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ గురించి ఫస్ట్ చెప్పే ముందు ఒకటి చెప్పాలి యాక్చువల్గా ఇది రా సిల్క్ క్లాత్ క్లాత్ని తీసుకొని మేము ఈ వర్క్ని అయితే వేయించుకున్నాము మరి అన్నిటి మీదకి బ్లౌజెస్ని స్టిచ్ చేయించుకోలేం కదా ఇప్పుడైతే నాకు తెలిసి అప్పట్లో అలా కుట్టించుకున్నాం కానీ ఇప్పుడైతే అసలు అన్నిటి మీదకి ఏం వేయించుకోలేదు స్టిచ్చెస్ క్లాత్ పింక్ గ్రీను మెరూను ఆరెంజ్ బ్లూ అలా ఎక్కువ వాడే కలర్స్ని తీసుకొని వర్క్ వేయించుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు అయినా కూడా మనకు సరిపోతాయి ఇదైతే చాలా బాగుందండి క్లాత్ రా సిల్క్ మీద వేయించుకున్న వర్క్ గోల్డ్ కలర్తో వేయించుకున్నాము ఎందుకంటే అన్నింటి మీదకి బాగా సెట్ అవుతుంది అన్నట్టు అసలు ఇది చాలా శారీస్ మీదకి వేసుకుంటాను నేను చాలా వాడాను ఈ బ్లౌజ్ని అయితే ఇది వర్క్ అయితే ఇవి దీని మీదకే కాదండి శారీస్ మీదకే కాదు హాఫ్ శారీస్ మీదకి క్రాప్ టాప్స్ మీదకి లెహంగాస్ వేసుకుంటాం కదా అలాంటి వాటి మీదకి కూడా ఈ వర్క్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి అలా కూడా వాడుకోవచ్చు ఇంకా చూడండి వర్క్ ఇలాగొచ్చి అసలు ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి నాకు భలే నచ్చుతుంది స్లీవ్స్కి కూడా చూడండి ఎంత బాగుందో వర్క్ ఇంకా సేమ్ రైట్ సైడ్ కూడా బాగా హెవీగా ఇచ్చారు ఈ బ్యాక్ సైడ్ వర్కే ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు నెక్స్ట్ మిర్రర్ వర్క్ అండి ఇంకా మిర్రర్ వర్క్ అంటేనే వర్క్స్లో చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ వచ్చి ఫ్యాన్సీగా చాలా బాగుంటాయి అసలు ఇలాగా ఇవి కూడా ఒరిజినల్ మిర్రర్స్ మామూలుగా మనం ఆర్టిఫిషియల్ మిర్రర్స్తో కూడా ఇలా వర్క్ వేయించుకోవచ్చు ఇవైతే ఒరిజినల్ మిర్రర్స్ అండి చూడండి చాలా బాగుంది ఇదైతే అసలు ఎన్ని శారీస్ మీదకి సెట్ అవుతుందంటే ఇందులో స్కై బ్లూ కలర్ ఉంది ఇంకా ఇదైతే రెడ్ అనిపిస్తుంది ఇదైతే కొంచెం డార్క్ రోజ్ కలర్లో ఉంటుంది ఇంకా మనకి గ్రీను అలాగే సిల్వర్ కలర్తోని లేస్ కూడా వచ్చింది కదా శారీకి దీన్ని వేర్ చేసుకోవచ్చు అలాగే స్లీవ్స్ కూడా చూడండి ఇలా వచ్చి ఖాళీ ప్లేస్లో అంతా స్మాల్ సైజ్ మిర్రర్స్ని వేశారు ఇది కూడా చాలా బాగుంటుందండి వర్క్ అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇది ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అండి ఊర్లో మా ఇంటి గృహప్రవేశానికి వేయించుకున్న వర్క్ బ్లౌజ్ అన్నమాట ఇది చాలా హెవీగా ఉంది చాలా గ్రాండ్గా ఉండి అసలు భలే ఉంటుందండి ఈ వర్క్ ఇలాగా నెక్కి ఇలాగొచ్చి డిజైన్ వచ్చి చూడండి అసలు చాలా బాగుంది ఇందులో బ్లౌజ్లో ఉన్న కలర్స్ వచ్చి శారీ కలర్ అన్నమాట అందుకని అక్కడక్కడ శారీ కలర్ ఇచ్చారు అలాగే బ్లౌజ్కి కూడా మధ్యలో పీకాక్ వచ్చి ఫుల్ హెవీ డిజైన్ ఇచ్చేశారు ఇది ఈ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ మీకు అన్నీ లైట్ పింకు డార్క్ పింకు ఇలా రెడ్ మెరూన్ రెడ్ ఇవే కనపడతాయి మనకి ఎక్కువ పట్టు శారీస్ మీదకి అలాగే వస్తాయండి బ్లౌజెస్ మిగతా కలర్స్ చాలా తక్కువ నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి చాలా పింక్ కలర్స్ తర్వాత బ్లూ కనపడుతుంది కదా లక్ష్మీ డాలర్స్ లాగా వచ్చి మా పాపకి బాగా నచ్చిందంట బాగా నచ్చిందా ఏంది కలరా వర్క్ కలర్ ప్లస్ వర్క్ రెండు బాగున్నాయా వేసుకుంటావా ఎందుకు నెక్స్ట్ ఈ వర్క్
చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చి రెడ్ సారీ మీదదండి అందుకని స్లీవ్స్ కి మీకు చూడండి ఆ రెడ్ వచ్చి సారీ అన్నమాట ఇలాగా ఈ వర్క్ అసలు ఇది సారీ భలే ఉంటుంది ఇంకా రైట్ సైడ్ కి కూడా చూడండి ఇలాగా ఏంటంటే పూర్తి కూడా ఇవ్వకుండా మనకి పైట ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడ దాకా ఇచ్చారు తర్వాత అప్డేట్ అయ్యారు టైలర్స్ కూడా ఫస్ట్ బ్లౌజెస్ కి తర్వాత బ్లౌజెస్ కి చాలా అప్డేట్ అయ్యారు టైలర్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్ దీనికి కూడా మిర్రర్స్ వచ్చి సూపర్ గా ఉంటుంది మెయిన్ ఈ సారీ వచ్చి yellow కలర్ yellow and red ఈ బ్లౌజ్ లో ఉన్న కలర్స్ నీకు ఎలా తెలుసే అక్కడ yellow ఎక్కువ ఉంది yellow blue यस अन्नी कलर्स कूडा चेक्स मॉडल ఒకసారి ఊర్లో కట్టుకున్నా కదా గుడిసెన్ చెరులో సన్నీ వాళ్ళ ఫంక్షన్ కి అది గుత్తు నా గుత్తు ఉండదలే ఇది తర్వాత స్లీవ్స్ కి కూడా చూడండి ఎంత బాగున్నాయో మిర్రర్స్ నేను చూయించిన బ్లౌజ్ కున్న మిర్రర్స్ అన్నీ ఒరిజినల్ మిర్రర్స్ అండి ఆర్టిఫిషియల్ మిర్రర్స్ కాదు ఇలాగుండి వెయిట్ ఉంటాయి కదా ఒరిజినల్ మిర్రర్స్ ఆ కొంచెం వెయిట్ వస్తాయి ఆర్టిఫిషియల్ అయితే కొంచెం తక్కువ వెయిట్ ఉంటాయి ఇది బ్లౌజ్ అయితే ఇంకా కొన్ని ఫుల్ ఇచ్చారు చూడండి అప్పుడు అయితే ఇలాగా ఫుల్ ఇచ్చేశారు వర్క్ ఈ మధ్య అయితే ఇక్కడ దాకా ఇస్తున్నారు టైలర్స్ అది నెక్స్ట్ అయితే ఇది ఇది ఇంకా బాగుందంట మా పాపకి ఇది ఎప్పుడు చెప్పే ఈ ఇంటి గృహ ప్రవేశంది ఈవినింగ్ మార్నింగ్ కట్టుకున్నా ఈ ఇంటి గృహ ప్రవేశానికి నేను తీసి కుట్టించుకున్న సారీ వర్క్ బ్లౌజ్ ఇది లాస్ట్ అన్నమాట ఇంకా ఊరికి ఊరి గృహ ప్రవేశం బ్లౌజ్ బాగుందా ఇది ఈ బ్లౌజ్ ఇది ఇందులో కనపడుతుంది కదా కలర్ పింక్ కలర్ మీకు అది సారీ అండి చాలా బాగుంటుంది కంచులో తీసుకున్నాం మేము ఈ సారీస్ అన్నింటిని సిల్క్ సారీస్ అన్నింటిని తర్వాత అసలు స్లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే ఇవి స్లీవ్స్ ఇలాగా నెట్టెడ్ వచ్చి ఇలాగా హోల్స్ హోల్స్ జ్యువెలరీ లాగా వస్తుంది ఇది చాలా బాగుందండి ఈ బ్లౌజ్ వర్క్ అయితే ఇది గృహప్రవేశం అన్నమాట చూడండి దీనికి కూడా రైట్ సైడ్ వర్క్ ఫుల్ వేసేశారు ఇది ఈ బ్లౌజ్ అయితే ఇది ఇంకా హ్యాండ్ వర్క్ లో లాస్ట్ బ్లౌజ్ ఇది ఇది కూడా గృహప్రవేశం బ్లౌజే గృహ ప్రవేశం రోజు నైట్ కట్టుకున్నా కదా క్రీమ్ కలర్ సారీ మీదకి అదే నా జగన్ లాగా వద్దు అదే అదే ఇది వచ్చి క్రీమ్ కలర్ సారీ మీదకి వచ్చిన పింక్ కలర్ బ్లౌజ్ అండి వర్క్ చాలా బాగుంది ఇంకా స్లీవ్స్ చూడండి ఇవి వర్క్ అయితే ఇలాగా ఈ డిజైన్ వచ్చి వర్క్ స్లీవ్స్ కి ఇలా వచ్చింది సారీ కలర్ సిల్వరా కాదు క్రీమ్ కలర్ సారీ క్రీమ్ కలర్ సారీ మీదకి బేబీ కలర్ పింక్ బ్లౌజ్ వచ్చింది ఇది ఈ వర్క్ అయితే ఇవన్నీ ఇంత మంచిగా ఇన్ని వర్క్ బ్లౌజెస్ ఇంత హెవీగా ఉండడానికి రీజన్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అండి తను అసలు బెంగళూరులో అయితే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ నాకు తెలిసి 10,000 8,000 అలా తీసుకుంటారు కానీ అక్కడ కొంచెం అసలు చాలా హాఫ్ కూడా కాదులేండి ఇంకా తక్కువ ప్రైస్కి తను వేయించుకొచ్చిన ఈ ఇందాక చూపించినవన్నీ తను వేయించుకొచ్చినవే నెల్లూరులో నెల్లూరు బ్లౌజులు ఇవన్నీ వర్క్ వేయించింది బెంగళూరులో కాదు ఇప్పుడు నేను ఎక్స్పెషలీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది భాగ్యకి థ్యాంక్ యూ సో మచ్ భాగ్య నువ్వు వేయించుకొని రావడం వల్లే ప్రతి ఫంక్షన్కి బాగా రెడీ అవుతున్నానంటే ఈ బ్లౌజులన్నీ నువ్వు వర్క్ వేయించుకొని రావడం వల్లనే ఈ సందర్భంగా భాగ్య థ్యాంక్ యూ సో మచ్
నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్ వర్క్ వి కాదు మిషన్ వర్క్ వి మమ్మీ హ్యాండ్ వర్క్ వే బాగున్నాయా అవి బాగా ట్రెడిషనల్ గా ఉంటాయి ఇవి కంఫర్టబుల్ బాగుంటాయి గుచ్చుకోకుండా అవి కొంచెం గుచ్చుకుంటాయి ఇవి చూడండి మిషన్ వర్క్ ఇది సింపుల్ గా ఉంది కొంచెం సింపుల్ సారీస్ ఉంటాయి కదా సిల్క్ వి తక్కువ ప్రైజెస్ వి వాటిలోకి వాటర్ల కంటే కొన్ని పాడైపోయి ఉంటాయి కదా పైకి అయిపోయి సరిపోకుండా అలాంటి వాటికి తర్వాత తీసుకొని ఒక టూ బ్లౌజెస్ ఏమో ఇలా వేయించుకున్నానండి నేను ఇవి బెంగళూరులోనే ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ ది అసలు చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అసలు ఇవి చూడండి ఇలా కలర్స్ని వేయించుకొని కుట్టించుకోవడం వల్ల ఇందులో ఉన్న కలర్ శారీస్ అన్నింటినీ కూడా ఈ బ్లౌజ్లోకి వేర్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఒక బ్లౌజ్ తీసుకున్నప్పుడు టూ త్రీ కలర్స్తో వర్క్ వేయించుకున్నామనుకోండి హ్యాండ్ వర్క్ అవనివ్వండి లేదా మిషన్ వర్క్ కానీ టూ త్రీ కలర్స్తో వేయించుకున్నామంటే అది రెగ్యులర్ కలర్స్ అంటే పింక్ ఎక్కువగా ఎవరు ఏ కలర్స్ వాడతారో ఆ కలర్స్ని వేయించుకుంటే ఇంకా ఆ కలర్ శారీస్ని వేర్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి ఇది కూడా మిషన్ వర్కే అంటే సింపుల్ శారీస్ ఉంటాయి కదా వాటికి ఇలా సింపుల్ వర్క్ వేయించుకున్నాను ఇది కూడా ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఎలా అనుకుంటే అలా అన్నట్టు నెక్ బాగుంది ఇది పాట్ నెక్ ఇలాగొచ్చి సింపుల్ అన్నమాట ఇవంతా 500 అలాగా వర్క్స్ అంతే కాస్ట్ ఏం కాదు తక్కువ ప్రైస్లో ఇవి ఈ బ్లౌజెస్ అయితే అంటే ఇలా కూడా ఇవి చూడడం కన్నా వేసుకుంటే బాగుంటాయండి అందుకోసమని వీటిని ఎక్స్పెషల్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇవి చూడండి ఇది కూడా మిషన్ వర్కే మా ఆడపడుచు పులివిందల్లో వేయించింది ఇది ఇది ఇంకొకటి అది ఎక్కడో ఉంది ఇంకా టూ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా స్లీవ్స్కి ఇలాగా మధ్యలో చూడండి ఇలా వేశారు ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడం కన్నా కూడా వేసుకుంటే ఈ వర్క్ చాలా బాగుంటుంది పైగా కంఫర్టబుల్ ఉంటుంది ఇంకెప్పటికీ పోదు ఇది వర్క్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇంకా వీటిని నేను ఎలా స్టోర్ చేస్తానన్న విషయాన్ని కూడా మీకు చూపిస్తానండి ఏంటి అది అయితే ఈ వర్క్ బ్లౌజెస్ అన్నింటినీ జిప్లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి డైరెక్ట్ జిప్లాక్ కవర్స్లో కాదు మనకి పార్సిల్ వస్తాయి కదా ఇప్పుడు కొత్త శారీస్ కొన్నప్పుడు శారీకి ప్యాకింగ్కి ఒక ఫస్ట్ కవర్ వస్తుంది కదా అలాంటి కవర్స్లో ప్యాక్ చేసేదాన్ని అందుకని ఇవి అప్పటి నుండి కూడా ఇలాగా నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా అన్ని ప్రతిదీ ఒక కవర్ పెట్టి మెయింటైన్ చేసుకోవడం రిస్క్ అన్నట్టు చూడండి మీరు ఇంకా వీలైతే జిప్లాక్ కవర్స్ని వాడచ్చు లేదంటే శారీస్కి వస్తాయి కదా ఆ కవర్స్ని వాడచ్చు ఇంకా కుదిరితే నేనైతే వీటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలాగా ఒక ఫోర్ బ్యాగ్స్ కలిపి ఒక సెట్ వచ్చాయండి నాకు అమెజాన్లో పర్చేస్ చేశాను వీటిని చూడండి ఇలాగా ఇందులో పెట్టేసుకొని వర్క్ బ్లౌజ్ అన్నింటినీ దీంట్లో స్టోర్ చేసుకుంటాను చూడండి జిప్స్ వచ్చి చక్కగా ఇవి చాలా రోజులైందండి తీసుకొని వీటి లింక్స్ని కూడా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి ఈ కలర్ నేను తీసుకోవడానికి రీజన్ మా బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ కలర్ ఇదని ఈ కలర్ని చూస్ చేసుకున్నాను ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఏ బ్లౌజ్ ఎందులో ఉంది అని తెలుసుకోవడానికి ఇటువైపు చూడండి ఇలాగొస్తుందన్నమాట మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు ఏ బ్లౌజు ఏ బ్యాగ్లో ఉంది అని ఫోర్ బ్యాగ్స్ అని చెప్పా కదా చూడండి ఇలాగా ఇటువైపు వస్తుంది కదా ఓల్డ్ బ్లౌజ్ అన్నింటినీ ఒక సైడు కొంచెం కొత్తవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను ఇలా బ్యాగ్లో స్టోర్ చేసుకున్నామంటే ఓల్డ్ బ్లౌజెస్ ఎప్పటికీ బ్లాక్ కలర్ కాకుండా అంటే బ్లౌజెస్ కాదు వాటికి ఉన్న వర్క్ బ్లాక్ అవ్వకుండా అసలు షెయిన్ కూడా ఎక్కడ పోకుండా చాలా ఫ్రెష్గా మనం వర్క్ చేయించుకున్న రోజు ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ అలా మెయింటైన్ చేయాలంటే జిప్ లాక్ కవర్స్ కానీ ఇలాగా బ్యాగ్స్లో కానీ పెట్టుకున్నామంటే చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చండి వీటి లింక్స్ కూడా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను లింక్ లేకపోతే ఇవ్వలేను మనకు అమెజాన్లో సెర్చ్ చేస్తే ఇలాంటివి బోల్డ్ అన్ని వస్తాయి
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. బ్లౌజెస్ ఇవన్నీ కొంచెం వర్క్ బ్లౌజెస్ అంటే ఎక్కడైనా కొంచెం ఎక్స్పెన్సివే అలా వద్దు అని అనుకుంటే, మెయిన్ ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ ట్రెండ్ కూడా పోయింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను మీకు. చూడండి క్లాత్స్ ఇలా వస్తాయి మనకి. ఇదైతే 150 రూపీస్ అండి క్లాత్, మస్టర్డ్ కలర్లో. అసలు చాలా వాటి మీదకి దీన్ని వేర్ చేసుకోవచ్చు, ఎంత బాగుందో చూడండి క్లాత్. ఇది 1 మీటర్ వచ్చి 150 రూపీస్ పడింది నాకు. ఇలా తీసుకొని క్లాత్ స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్తో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పైగా చాలా వాటి మీదకి వేర్ చేసుకోవచ్చు, మనకి కూడా పెద్ద కాస్ట్ వైజ్ కూడా ఓకే అన్నట్టు ఉంటుంది ఇలాగా క్లాత్ తీసుకుంటే. ఇంకా నేను చూడండి ఇది కూడా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ బ్లౌజ్కి ఏమాత్రం తీసిపోనంత బాగా ఉంది కదా. నేను ఆల్రెడీ ఇది మొక్కలి వీడియోలో కూడా వేసుకున్నాను ఈ బ్లౌజ్ని, మీరు కావాలంటే ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి, ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే క్లాత్ తీసుకునేటప్పుడే కొంచెం ఇలా డిఫరెంట్గా తీసుకున్నామనుకోండి, చూడు ఇంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ శారీస్ అన్నింటినీ ఈ బ్లౌజ్ మీదకి వేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్లాత్ అండి, ఇది 1 మీటర్ 150 రూపీస్ పడింది నాకు. ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చి మధ్య మధ్యలో మిర్రర్స్ ఉన్నాయి. ఇలా ప్లాన్ చేసుకుంటే వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉండి మంచి ఫీల్ వస్తుంది. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు క్లాత్తోని. అలాగే ఇది కూడా చూడండి నెట్టెడ్ది, ఇలా కూడా బ్లౌజెస్కి కానీ క్రాప్ టాప్స్కి అలాగే లెహంగాస్కి కూడా ఇలాంటి క్లాత్. ఇది 1 మీటర్ 50 రూపీసే పడిందండి. ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవండి వర్క్ బ్లౌజెస్, అలాగే క్లాత్స్ అన్నీ. మీకు కూడా చాలా బాగా నచ్చాయనుకుంటున్నాను. ఇదండి ఇవాటి వీడియో, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.